ఫీజులు కట్టంది, సర్టిఫికెట్లు ఇవ్వమన్న ప్రిన్సిపల్ చర్యలు నిరసిస్తూ డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ తరగతులను బహిష్కరించి డిమాండ్ చేశారు. సుమారు గంట పైగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రిన్సిపల్ మాత్రం వారికి సమాధానం చెప్పకుండా జారుకున్నారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీలో సమస్యలు తిష్టవేశాయి. విద్యార్థులకు కనీసం మంచినీటి సదుపాయం కానీ, విద్యార్థినులకు శుభ్రమైన మరుగుదొడ్లు కానీ లేవు. అంతేకాక గత మూడేళ్లుగా ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థులకు అందడం లేదు. దీంతో టీసీ కావాలని వచ్చి విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించి తీసుకుపోమని డిగ్రీ కాలేజీ యాజమాన్యం చెబుతోంది. దీంతో సహనం కోల్పోయిన విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతృత్వంలో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఖచ్చితంగా అందుతుంటే, నిరుపేదలైన తాము ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నా ఎందుకు ఫీజు రీఇంబర్స్మెంట్ అందదో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే కాక క్లాసులు కూడా సరిగా జరగడం లేదని, అధ్యాపకులు సరైన సమయానికి రావడం లేదని వారు వాపోయారు. దీనిపై ప్రిన్సిపల్ శేఖర్కు ఫిర్యాదు చేస్తే ఇంటర్నల్ మార్కుల్లో కోత పెట్టి వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండటం వల్ల తాము తప్పక విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నామని సంబంధిత యాజమాన్యం చెబుతోంది. అంతేకాక స్కాలర్షిప్ వారి ఖాతాల్లో పడినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నా వాస్తవంగా వారి ఖాతాలకు బదిలీ కావడం లేదని, ఈ పరిస్థితుల్లో తామేం చేస్తామని సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్ చెబుతున్నారు. అయితే ఈ విషయంపై విద్యార్థులు అనేక పర్యాయాలు ప్రిన్సిపల్ శేఖర్కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించలేదు. అసలు ఈ విషయమే తనకు తెలియదని ఆయన విద్యార్థుల ముందు బుకాయించారు. ఇప్పుడు తెలిసింది, పై అధికారులకు తెలియజేస్తారని బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. తాను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లేనని, తనకేమీ తెలియదంటూ మొండిగా సమాధానమిచ్చారు. అంతేకాక మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి తగిన నిధులు లేవని, అందుకే వాటిని శుభ్రం చేయలేమని ఆయన తెగేసి చెప్పడంతో విద్యార్థులు బిక్కముఖాలు వేయాల్సి వచ్చింది. విద్యార్థులకు సంబంధించినటువంటి తాగునీరు కానీ, మరుగుదొడ్లకు కానీ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం 30 నుండి 40 వేల రూపాయల వరకు వస్తుంది అని విద్యార్థుల ఆరోపణ. ఆ నిధులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కూడా నోటీస్ బోర్డు లో పెట్టాలి ఫస్ట్. మాట్లాడు టెన్ 30కి వస్తాడు సార్. మా ప్రిన్సిపాల్ సార్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతాడు, 12:30 మన కల్లా వెళ్ళిపోతారు. ఈ సార్ వచ్చారు 3:30 అవుతుంది, అప్పుడు కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు. 2 వీక్స్ నుంచి నేను కోసం తిరుగుతాం, టీసీ కోసం తిరుగుతాం సార్ సెకండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ కావాలని. ఈసారి ఏమో 1:30కి వన్ కల్లా వెళ్ళిపోతారు, 3కి వచ్చాక వాళ్ళు తంపేసి వెళ్ళిపోతారు. ఏం మేడం అంటే మా టైం అయిపోయింది మేము వెళ్ళిపోతాం వాళ్ళు అంటారు. సార్ సాక్ష్యం అతను కూడా అంటారు, మోహన్ చంద్ర. అది పిల్లల ఆరోపణ సార్. ఈ ఫండ్ చూసి అంటే ప్రిన్సిపల్ సార్ అంటే నీకు స్కాలర్షిప్ రాలేదు, నువ్వు ఫీజు కట్టి వెళ్ళు అన్నాడు సార్. నేను సార్ నేను ఫీజు కట్టిన ఆల్రెడీ, నా రిసిప్ట్ పోయింది నా దగ్గర. మీ దగ్గర రిసిప్ట్ ఉంటా అంటే మా దగ్గర లేదు, ఇంకా నువ్వు ఫీజు కట్టలేదు. ఇప్పుడు నువ్వు ఫీజు కట్టి మళ్ళీ డబ్బులు కట్టాను. స్కాలర్షిప్ వల్ల ఫీజు రీఇంబర్స్మెంట్ వాళ్ళంటే గవర్నమెంట్ దగ్గర వెళ్ళి అడగాను సార్. ఎక్కడ అంటే పోయి గవర్నమెంట్ అడుగుకోని అన్నాడు సార్. లేదు సార్ రిసిప్ట్, కానీ బిల్ బుక్లో వచ్చేసి 694 ఉంది సార్. ఏమంటే మా దగ్గర కార్బన్ పేపర్ అయిపోయింది, పెన్నులు అయిపోయినాయి, అందుకే మేము రాసుకున్నాము అంటున్నారు సార్. అంటే ఇంకా మా ఫీజు కూడా పోయినట్టు కదా సార్. ఇంకా ఫస్ట్ ఏమన్నారంటే బిల్లు బుక్లు మారింది, అందుకే ఇట్లా వచ్చింది అన్నారు సార్. ఇప్పుడు మాట్లాడితే ప్రిన్సిపల్ వాళ్ళు క్యాషియర్ వచ్చేసి మోసం చేస్తున్నారు సార్. నా పేరు సురేష్, నాది ఫైనల్ ఇయర్ అయిపోయింది. టీసీలు ఏమంటే ఇవ్వడం లేదు, చెక్కులు రిలీజ్ అయినాయి, చెక్కులు రిలీజ్ చేయడానే చెక్కులు రిలీజ్ చేయడం లేదు. నేను 3 రోజులు తిరుగుతాను ఆ కాలేజీలో. టీసీ ఇమ్మంటే ఎవరు పలకరు, చెక్కులు వచ్చాయంటే స్టేట్మెంట్ ఇమ్మంటే సర్వర్ రాలే, సర్వర్ బిజీ అంటారు. ఆడేమో సిస్టమ్లు పనిచేయవు, ఈడేమో ఒక సిస్టమ్ పనిచేస్తుంది, ప్రింటర్ పనిచేయలేదంటాడు, నెట్ రాలేదంటారు, ఇన్ని కారణాలు చెప్తారండి టీసీ ఇమ్మంటే. చెక్కులు రిలీజ్ చేయమంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ నుంచి అడుగుతాం. ఫస్ట్ ఇయర్ దాన్ని చెక్ వచ్చిండాలి కదండి, ఫస్ట్ ఇయర్ దాన్ని ఇవ్వచ్చు కదా. ఫస్ట్ ఇయర్ ఇయ్యారు, సెకండ్ ఇయర్ నాది ఫైనల్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఇవ్వమంటే సెకండ్ ఇయర్ ఇయ్యాడు, ఫైనల్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్. ఇంకా చెక్కులు ఎప్పుడు వచ్చేది, మేము పీజీ చేయడానికి వచ్చాయి చెక్కులు ఏమన్నా. నా పేరు సంజయ్ కుమార్, నా లెక్చర్ అనే అని మేము లెక్క వీళ్ళేము కొత్త లెక్చర్లు రారు పెట్టము అని డైరెక్ట్ చెప్పేసాను. డైరెక్ట్గా సీనియర్లు ఇచ్చా అని, మేము ఇచ్చా అని, వేరే వాళ్ళు బయట చెప్పి ఇచ్చా అని. మాకు మ్యాథ్స్ గురించి అంత ఫుల్ డౌట్, ఉన్న మ్యాథ్స్ గురించి మాకు అన్ని క్లాసులు చేయడం లే. నా పేరు శ్వేత సార్, నేను ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్యూటర్ చదువుతున్నాను. ఫస్ట్ మేము ఇక్కడ చేరేటప్పుడు కంప్యూటర్లో అసలు ఫీజే లేదని మమ్మల్ని చేర్పించుకున్నాం.
చేర్పించుకున్న తర్వాత సంవత్సరానికి 3,000 అంటే మేము 3 సంవత్సరాలు చదువుతాం అంటే 9,000 కట్టాల్సి వస్తుంది. మా పేరెంట్స్ బిధవాళ్ళు 9,000 తీసుకురామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం సార్ మీరు? అలాగే మాకు వాటర్ సప్లై ఏం బాగాలేదు, గర్ల్స్ వెయిటింగ్ హాల్ బాగాలేదు, మ్యాథ్స్ మాత్రం పేర్ మాత్రం మ్యాథ్స్ ఒకటి కట్ట. మ్యాథ్స్ సార్ క్లాస్కు రాడు, మాకు క్లాస్ చెప్పాడు, ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, 5 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మా నోట్స్ వచ్చి చెక్ చేయండి, ఒక్కటి కూడా బాగాలేదు. మ్యాథ్స్ రూమ్స్ కూడా బాగాలేవు. అట్లనే ఇక్కడ స్టాఫ్ కూడా ఏం అస్సలు బాగాలేదు. స్టాఫ్ దగ్గర మేము ఫీజుల కోసం వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉందని వెళ్తే మధ్యాహ్నం రమ్మంటారు, మధ్యాహ్నం వెళ్తే వాళ్ళు మధ్యాహ్నం దగ్గరనే వెళ్తారు. మేము ఎన్నిసార్లు అంత తిరగాల వాళ్ళ దగ్గరికి ఇక్కడ. అలాగే స్టాఫ్ మెయింటెనెన్స్ బాగా చూడాలా, గర్ల్స్ హాస్టల్ వెయిటింగ్ హాల్స్ బాగా చూడాలా. ఇంకా ఫస్ట్ చేరేటప్పుడు ఏమో 1 రూపాయి కూడా మీ చేతి నుంచి కట్టాల్సిన అవసరం లేదని చేర్పించుకున్నారు. ఇక్కడ చేర్పించుకున్న తర్వాత ఇక్కడ మేము వచ్చేసరికి మా చేతుల ద్వారా వేలు వేలు అడుగుతాను, మేము ఎక్కడి నుంచి తీసుకురామంటారు. పిల్లలకు బయటికి పోయి వాళ్ళకి తీసుకోవడానికి తెలియకోకుంటే నేనే చాలా మందికి ఇక్కడ తీసి ఇచ్చిన. ఏమమ్మా మీకు తీసిలే, నేనే బయట ఇబ్బంది పడతారని నేను తీసిచ్చిన. వాళ్ళకు 4,000, 3,500 అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ చూపించినప్పుడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడకండి, ఎవరు నడుతారు? గవర్నమెంట్కి ఫోన్ చేసి మేము బడ్జెట్ లేదంటారు. వీళ్ళకేమో డబ్బులు చూపిస్తుంది, డైరెక్ట్గా వీళ్ళకి కనపడేది ఎవరు? జగన్ ఎవరు కనపడరు కదా, కడుపులు ఉండేటోళ్ళు కనపడరు కదా, వీళ్ళు ఎదుట తిరిగేది ఎవరు? మేము చేసిన పని శాంక్షన్ అయితేనే వాళ్ళకి డబ్బులు చూపించేది. మేము ఏదైనా ఫాల్ట్ చూపించే వాళ్ళకి 0 చూపించాది. వాళ్ళకి లెక్క చూపించాలి అంటే ఏమి, మేము కరెక్ట్ పని చేసేటే కదా. మళ్ళీ నేను ఏం చేయాలో చెప్పండి. అంటే 400 అంటే అందరికీ అట్లే సార్, అమౌంట్ చూపిస్తుంది పడ్డంలో ఏం చేయాలా? మేము గవర్నమెంట్కి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటారు, నేనేం చేయాలి దానికి? ఇప్పుడు మేము ఏదైనా ఫాల్ట్ చేసింటే వాళ్ళకి అమౌంట్ ఎట్లా శాంక్షన్ అవుతుంది చెప్పండి. ఏమ్మా ఒక స్టేటస్ ఇవ్వండి, నేను చూపిస్తా. నేను కొంతమంది తీసిచ్చిన చూడండి, చూడండి అమౌంట్ చూడండి, అమౌంట్ చూడండి, చూడండి మీరే చూడండి, ఎంటీఎఫ్ కార్డు చూడండి, 4,000, 3,000 అది వాళ్ళ అకౌంట్లో పడేది. పల్లె వచ్చి మమ్మల్ని అడుగుతారు, నేను చేయాలన్నా వాళ్ళకి డబ్బులు. నివేదిక ఇస్తాం తప్పక. ఎప్పుడు ఇచ్చారు? గతంలో ఏమి ఇవ్వలేదు. లేదు ఇవ్వలేదు, ఇస్తాం. ఈరోజు ఈరోజు ఇస్తాం. సమాధానం లేదు, డబ్బు లేదు. అవునవును. ఇప్పుడు మీరు మీ బాధ్యత ఏం నిర్వర్తించారు? ఏది మామూలు ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టలేదు, రిఎంబర్స్మెంట్ రాలేదు అంటే మీరు కలెక్టర్ వర్గం కోసం నివేదించాల్సిన అవసరం ఉంది కదా. ఇస్తాం ఇస్తాం. ఎప్పుడు చేశారు లెటర్? ఈరోజు ఇస్తాం. ఇంతకుముందు ఎప్పుడు చేశారు? ఇంతకుముందు చేయలేదు. ఎందుకు చేయలేదు? మన ఐడియా లేదు కదా దాని గురించి. ఎందుకు ఉంది? అది ఇప్పుడు రాదంటే చెప్పాలి వాళ్ళకి. హయ్యర్ ఆఫీసర్కు లెటర్ పెట్టడానికి మీకు ఏం ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే తెలిసేది. సమస్య వచ్చినప్పుడే తెలిసేది. సమస్య రాకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? రాలేదు. పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా వారి వారి గదులను కళా క్లాసులను బహిష్కరించి ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట ధర్నా చేయడం జరుగుతోంది. ఈ ధర్నాకు ప్రధాన కారణం ఏంటంటే ఈ కళాశాలలో కనీస సౌకర్యాలైనటువంటి తాగడానికి నీరు కానీ, మరుగుదొడ్లు సౌకర్యాలు కానీ, మహిళా విద్యార్థినులకు కావాల్సినటువంటి ఇతరత్ర సౌకర్యాలు కానీ ఈ కళాశాలలో ఏం లేవు. వాటితో పాటు కొంతమంది లెక్చరర్లు విద్యార్థులకు చదువు చెప్పకుండా క్లాసులకు డుమ్మా కొడుతున్నారు అనేటువంటిది విద్యార్థుల యొక్క ప్రధానమైన ఆరోపణ. అంతేకాకుండా విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసి వాటికి డమ్మీ రసీదులు ఇచ్చి ఒకటికి 2 సార్లు ఫీజులు కట్టించుకొని విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. గత సంవత్సరం డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులకు ఫీజులు చెల్లించినా టీసీలు ఇవ్వకోకుండా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము కళాశాల ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించదలుచుకుంది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలకే రియంబర్స్ ఇస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థ పూర్తిగా ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి ఈ డిగ్రీ కళాశాలలో ఎందుకు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము గట్టిగా ఈ కళాశాల ప్రిన్సిపల్ గారిని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దీనికి సంబంధించినటువంటి ప్రతి 3 నెలలకు 30,000 రూపాయల నుండి 40,000 రూపాయలు ప్రిన్సిపల్ గారికి ఖర్చు పెట్టుకున్న దానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంది. వాటితో కనీస సౌకర్యాలైనటువంటి మరుగుదొడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, వాటన్నిటిని కూడా సమకూర్చడానికే ఈ డబ్బులు ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాన్ని కూడా దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుండి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు అన్నీ కూడా
ఈ కళాశాల సంబంధించినటువంటి అకౌంట్లో పెట్టుకొని విద్యార్థులకు వాటిని చెక్కు రూపంలో ఇవ్వాల్సిన కూడా వాటిని కూడా ఇవ్వటం లేదు. వీటన్నిటి మీద కూడా విచారణ చేసి పేద విద్యార్థుల పట్ల చిన్నచూపును కూడా ఈ ప్రిన్సిపల్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం ఆందోళన చేస్తూ ఉంటే విద్యార్థులను చూసి పారిపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రిన్సిపల్ గారు ఉన్నారంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ అన్ని సమస్యల మీద కూడా ప్రిన్సిపల్ గారు వచ్చి విద్యార్థులకు సమాధానం చెప్పడంతో పాటు దీనికి సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పై అధికారులందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, విద్యార్థులు క్లాస్ రూమ్లలో కూర్చొని నీట్గా చదువుకోవాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. కళాశాల కూడా పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది. రేపు ఏదైనా పెంచులోడి విద్యార్థులకు ప్రమాదం జరిగితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అధికారుల బాధ్యత వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే కళాశాలకు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు వారు వసూలు చేసేటువంటి ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ